గత 2 నెలల క్రితం ప్రదీప్ అనే వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడివేసిన కేసును పాతగుండూరు పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన ప్రదీప్ మధ్యప్రదేశ్ నుంచి గుంటూరుకు వచ్చి సోను అనే వ్యక్తికి స్నేహితులు. ప్రదీప్ వద్ద సోను అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వమని అడిగినందుకు సోను ప్రదీప్ ను హతమార్చాడు. ప్రదీప్ మృతదేహాన్ని కనిపించకుండా డ్రైనేజ్ లో పడవేశాడు. ఒక రిమోట్ ఏరియాలో హైవేకి దగ్గరలో ఒక పాడైపోయినటువంటి మృతదేహం ఉందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు గాయాలు ఉన్నాయి కాబట్టి ఇది హోమిసైడ్ ఆఫీస్ మర్డర్ అని చెప్పేసి దాని మీద డౌట్ పడి వ్యక్తి స్టిల్ ఐడెంటిఫై కాలేదు కాబట్టి ఆయన కోసం చుట్టుపక్కల ప్రదేశాలు గమనించి ప్రాథమిక సాక్ష్యాలు బేస్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే చనిపోయిన వ్యక్తి ఓల్డ్ గుంటూరు చెందినటువంటి ప్రదీప్గా గుర్తించారు. ప్రదీప్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోనును విచారించగా హత్య చేసిన వివరాలను వెల్లడించారు. ఈ హత్యతో సంబంధం సోను వేముల శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్లను బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదీప్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ ఇంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ వర్క్స్ సంబంధించి కొద్దిగా రినోవేషన్ చేసినప్పుడు మనకి ఈ సోను అని చెప్పేసి మధ్యప్రదేశ్ మొరీనా ఏరియాకి సంబంధించిన వ్యక్తిని అటువంటి వ్యక్తిని పిలిపించి పిఓపి పని చేయించుకునే క్రమంలో ఈ ఇతనితో పరిచయం ఏర్పడింది. ప్రదీప్ ఈ సోను మంచి మాటకారి, వైఫ్ దగ్గర ఒక 20 లక్షలు, మదర్ దగ్గర 13 లక్షలు, దగ్గర ఒక 40 లక్షల వరకు తీసుకుని వ్యాపారం చేస్తున్నానని చెప్పేసి వాళ్ళని మొబ్బు పెడతాడు. గత కొద్ది కాలంగా గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది డబ్బులు రీపే చేయమని. దానికి ఎటువంటి సమాధానం లేనటువంటి మన సోను ఈ డబ్బులు ఎలాగో రీపే చేయడం కష్టం. సో ఇదంతా తెలిసిపోయిందని చెప్పి గమనించినటువంటి సోను ఏం చేస్తాడంటే ఈ ప్రదీప్ని ఖతం చేశారనే ఉద్దేశంతో మన లోకల్గా ఉన్నటువంటి ఒక వాసు అనే వ్యక్తితోటి కాంట్రాక్ట్